ఈరోజు అతిథుల పరిచయం శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత, అలాగే శ్రీ అద్దంకి దయాకర్ గారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ విఠల్ గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత. ఇక తెలంగాణకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ వార్తలు ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వారు ముస్లింలకు తెలంగాణలో రిజర్వేషన్లు ఎత్తివేస్తామని అమిత్ షా ప్రకటించారు. అలాగే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మీద విమర్శలు, కేసీఆర్ గారు కరీంనగర్లో భారీ ఎత్తున మీటింగ్ పెట్టి ఆయన చాలా తీవ్రస్థాయిలో విరుసుపడ్డారు. అదేం భాష, ఇదేం గోస, ప్రజలను గాలికి వదిలి శాపనార్థాల మానవ బాంబుల మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాష మళ్ళీ మోసపోవద్దు, కాంగ్రెస్ కర్రుగాల్చి కాల్చాలంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. ఇక మరి నిజంగానే బీజేపీ తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుచుకుని వాళ్ళు చెబుతున్నట్లుగా ప్రభుత్వాన్ని కొలదోసే పరిస్థితి, లేకపోతే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే, ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే, మరి వారు చేర్చుకున్నటువంటి మిత్రపక్షమైనటువంటి, ఇప్పుడు మిత్రపక్షంగా మారి మోడీని టెర్రరిస్ట్ అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందని చెప్తున్నారో విందాం. విన్న తర్వాత మరి బీజేపీ వారు ఎలా స్పందిస్తారో కూడా చూద్దాం. రైట్, ఇక ముందుగా విఠల్ గారు మీరే చెప్పండి, ఏమిటి పరిస్థితి? మీ మిత్రుడేమో ఇట్లా తిడుతున్నాడు, రిజర్వేషన్లకు ఆయన అనుకూలం, మీరేమో ఇప్పుడు కలుపుకున్నారు, ఇక్కడ తెలంగాణలో టీడీపీను జనసేన మరి మీకు మద్దతు ఇస్తున్నాయో లేదో తెలీదు, అక్కడ మాత్రం కలిశారు, ఏమిటి గందరగోళ పరిస్థితి? దాని తోడు అమిత్ షా గారు నిన్న ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామంటున్నారు, అలాగే 14 సీట్లు 12 సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టారు, అలాగే కాంగ్రెస్ బీఆర్ఎస్ని కలిపి మాట్లాడారు, బాగానే ఉంది. కానీ ఓవరాల్గా చూసినప్పుడు నిజంగానే ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తివేస్తామని ఎలా అమిత్ షా గారు ఇక్కడికి వచ్చి ధైర్యంగా చెబితే, అక్కడ ఏపీలో కూడా మీకు నష్టం జరుగుతుంది కదా, చంద్రబాబు గారు మిమ్మల్ని బండపూతులు తిడుతున్నాడు కదా, అసలు ఓటు హక్కే తీసేస్తారంటే ముందు మీరు రిజర్వేషన్లు తీసేస్తామని చెబుతున్నారు, ఏమిటి ఈ పరిస్థితి? ఈ ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? విఠల్ గారు మ్యూట్లో ఉన్నారు, దయచేసి మ్యూట్ తీయండి. సార్ కొమినన్ సార్, మీకు అక్కడ ఉన్నటువంటి ఇద్దరు మిత్రులు దయాకర్ గారికి, శ్రీధర్ గారికి, వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారు రాజకీయాన్ని మాకని ఎక్కువ మీరు చూశారు, మీరు ఒక విశ్లేషకుడుగా 2000 90s లో నుంచి కూడా 2000 లో కూడా చూశారు. సరే, ఇవాళ మాకు తెలంగాణ ప్రాంతానికి వచ్చి చాలా స్పష్టంగా తెలంగాణ ప్రాంతంలో టీడీపీతో కానీ ఇంకెవరితో, జనసేన అంటే మాకు ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ ఉంది కాబట్టి జనసేన మాతో ఉంది, టీడీపీతో తెలంగాణలో ఎలాంటి ఆయన డైరెక్ట్ లేదా ఇండైరెక్ట్ పోల్ అండర్స్టాండింగ్ లేదు, మేము ఇండిపెండెంట్ గా ఇక్కడ వెళ్తున్నాం, ఎలాంటి పొత్తు లేదు, ఎలాంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోల్ అండర్స్టాండింగ్ లో పొత్తుల ద్వారా ఎన్నికలు వెళ్ళాలంటే, మీరు తెలివిగా మీరు తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎన్డీఏలో చేర్చుకున్నట్లు మీ నడ్డా గారే ప్రకటించారు. ఎన్డీఏలో భాగస్వామి అంటే తెలంగాణలోనేమో కాంగ్రెస్కు చేస్తుందా టీడీపీ, అక్కడేమో వాళ్ళు స్వామి బీజేపీ చేస్తుందా, ఏం తమ బీజే అక్కడ బీజేపీకి మీ చేయటం కాదు, బీజేపీ వాళ్ళే చంద్రబాబుకు సరెండర్ అయినట్లుగా అక్కడ నడుస్తూ ఉంది కదా, ఆయన వెళ్ళి ఢిల్లీలో ఆత్మగౌరవం పోగొట్టుకునే విధంగా కూర్చున్నాడు, వేరే సంగతి. సార్ కొమినేన్ సార్, అక్కడ వార్తలు, అక్కడ విశ్లేషణలు, అక్కడ టీవీ ఛానళ్ళు, అక్కడ పత్రికలు ఎట్లున్నాయో మనం చూస్తాం, ఎవరి పత్రికలు ఎవరైనా లేదా. పత్రికల గురించి కాదు, పత్రికల గురించి కాదు, నేను అనేది ఏంటంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం, మేము ఎత్తేస్తాం అంటున్నారు, మరి రిజర్వేషన్లకు అనుకూలం అసలు ఓటు హక్కే తీసేస్తారన్న వాళ్ళతో మీరు కలుస్తున్నారు, ఆయన జాతీయ పార్టీ, మళ్ళీ మీరేమి తక్కువ అంచనా ఏమాకండి తెలియదు. చంద్రబాబు 2019లో మీరు ప్లే చేసిన వీడియోనే మనం చూసినాము, 2019లో ఏమేమి మాట్లాడాడు మోడీ గారి పైన, టెర్రరిస్ట్ అని కూడా అన్నారు, అయినా కూడా మా పోటాళ్ళం బాధపడ్డాం అండి, ఏమాట కామాట, మా పోటాళ్ళం బాధపడ్డాం కానీ మీ బీజేపీ నాయకులే అంటే అన్నాళ్లే మావ టెర్రరిస్టేగా అన్నట్లుగా ఇప్పుడు సర్దుకుంటున్నారు, అది విచిత్రం. ఇప్పుడు సార్, ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు ఇవాళ నిజమేనయ్యా? ఇవాళ గత 10 సంవత్సరాలు 2014 నుంచి 2024లో ఉన్నాం, ఇవాళ 10 సంవత్సరాల్లో ఎక్కడైనా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరిగినాయా? టెర్రరిస్ట్ యాక్టివిటీస్ పెరగడం కాదు, మోడీ గారినే టెర్రరిస్ట్ అన్నాడండి బాబు, మళ్ళీ ఆ వీడియో ఇక్కడ వేస్తే టైం ఎక్కువ అవుద్దని అంటారు సార్, వాళ్ళు ప్రజలు తెలుసుకుంటారు కదా, రాజకీయాల వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, మోడీ గారు ఎవరు మాట్లాడతారు? ఈ రిజర్వేషన్ గురించి సరే మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అవకాశ రాజకీయాల కోసం ఒకప్పుడు ఎన్డీఏలో ఉన్నారు, తర్వాత బయటకు వెళ్ళిండు, బయటకు వెళ్ళి నష్టపోయినాని ఇప్పుడు
బహుశా ఆయన కనిపించిందేమో, నేను నష్టపోయిన బీజేపీతో దూరమై మళ్ళీ పొత్తుల ప్రయత్నం చేసిండు. ఆయన ఏకపక్ష ప్రయత్నం మా ద్వారా కాదు, ఆ రాష్ట్ర శాఖ అక్కడ నుంచి కేంద్రానికి ప్రతిపది ఇవ్వడం ద్వారా పొత్తుల అండర్స్టాండింగ్ అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతూ ఉంది. సో మా తెలంగాణ విషయాన్ని రాజకీయాలకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో కానీ లేదా తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎలాంటి అండర్స్టాండింగ్ లేదు. మేము ఇండిపెండెంట్ గా వెళ్తున్నామో చాలా స్పష్టంగా గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. ముస్లిం రిజర్వేషన్ విషయానికి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగం ఒప్పుకోదు, మనందరికి తెలుసు. అంబేద్కర్ గారు రాసిచ్చినటువంటి రాజ్యాంగం, అది సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది అనేక సందర్భంలో. మతపరమైన రిజర్వేషన్ సుప్రీంకోర్టులో హైకోర్టులో వివాదమైంది, సుప్రీంకోర్టు దాకా ఉంది. అయినా కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కూడా 4% రిజర్వేషన్ అమలు జరుగుతూ ఉంది. మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగం ఒప్పుకోదు కాబట్టి మేము దానికి వ్యతిరేకం అనేది బీజేపీ విధానం. అది ఒకవేళ ముస్లింలు ఉన్నటువంటి పేద వర్గాలు ఒకవేళ ఉంటే వాళ్ళు బీసీ కోటాలో రిజర్వేషన్ పొందొచ్చు. ఇక్కడ దూదేకల ఉంది తెలంగాణలో, దూదేకల లబ్ధి పొందుతున్నారు. ముస్లింలు బీసీ ఒక కులంగా తీసుకొని దూదేకల కావచ్చు, రజక ముస్లిం పొందుతున్నారు, వారికి మళ్ళీ ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాల్సిన లేదనేది. విఠల్ గారు దూదేకులు అన్న పదం వాడొద్దు, దయచేసి నూర్ భాష అని వాడండి. తెలంగాణలో దూదేకులు అంటారు, బహుశా లేదు లేదు ఎక్కడ కూడా వాడుకుంటే మర్యాద కదా వాళ్ళు ఫీల్. మంచి సంతోషం సార్, ఇప్పుడు అధికారికంగా జీవోలో ఏ పదం ఉందో దాన్ని మనం వాడుకలో తీసుకుందాము. సో మతపరమైన రిజర్వేషన్ బీజేపీ వ్యతిరేకం కానీ ముస్లింలు ఉన్న పేద వర్గాలకి మేము వ్యతిరేకం కాదు. ఎందుకంటే వాళ్ళు బీసీ కులాల్లో బీసీలో రిజర్వేషన్ పొందుతున్నారు, ఇప్పటికీ లబ్ధి పొందుతున్నారు. రెండు రకాల రిజర్వేషన్స్ ఎందుకనేది బీజేపీ వాదన. కాబట్టి 4% రిజర్వేషన్ ఏదైతే ఆయా రాష్ట్రాలు ఇస్తున్నా అది కేంద్రం సుప్రీంకోర్టు తెలుస్తుంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. రైట్. దయాకర్ గారు, దయాకర్ గారు చెప్పండి ఏమిటి, ఒకవైపు ఒకవైపు కేసీఆర్ గారి దాడి, ఇంకోవైపు బీజేపీ దాడి, మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీరేమో ఏకంగా అసలు మహిళలందరినీ కోటీశ్వరులు చేసేస్తామని చెబుతున్నారు, ఎట్లా నమ్మాలి? అట్లాగే ఈ రిజర్వేషన్ల ఇష్యూ మీద మీరు ఎట్లా కామెంట్ చేస్తారు? గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు, ఇద్దరు కూడా అంటే కంప్లీట్గా దాన్ని సమర్థించే పరిస్థితి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఇప్పుడు మనం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఇచ్చి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అనే పేరు మీద అగ్రవర్ణాల్లో పేదలు ఎవరైతే ఉంటారో, అది పేరుకు కులం పెద్ద కానీ సమస్య చాలా తీవ్రంగా పరిగణించబడి చాలా దీనస్థితిలో ఉన్న వాళ్ళకు మానవీయ కోణం నుంచి బీజేపీ ప్రభుత్వమే ఇచ్చింది. అది 51% ఎక్సీడ్ అవుతున్నా కూడా ఒక స్పెషల్ కేసు కింద మనం చేయగలిగింది. అట్లనే ముస్లింలలో కూడా ఇప్పుడు మీరు నూర్ భాష కానీ కొంతమంది ఇంకా పింజారి ఇట్లా కొన్ని కొన్ని కులాలు ఉన్నాయి, దాంట్లో కులాలు అంటే వర్గాలు ఉన్నాయి. సో దాంట్లో ఉన్న వాళ్ళకు మనం ఆర్థికంగా వెసులుబాటు కల్పించడంతో పాటు సామాజికంగా ఎదగడానికి విద్యా ఉద్యోగ అవకాశాలను కూడా పెంచాలని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 4%ను ఇవ్వడం జరిగింది. అయితే దాన్ని వీళ్ళు మతపరమైన అని అంటున్నప్పుడు మరి మతపరంగా ఇస్తే 12% ఇవ్వాలి ఈ దేశంలో ముస్లింలకు, 12% ఇవ్వాలి. కానీ అట్లా ఇవ్వట్లే, మనం కొన్ని రాష్ట్రాల్లో 2-3% అగ్రవర్ణాల్లో మొత్తం అగ్రవర్ణాలే 2% ఉంటారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో. కానీ అక్కడ కూడా మనం 10% రిజర్వేషన్లు ఇవ్వగలుగుతున్నాం రాజ్యాంగబద్ధంగా, అంటే ఉన్నదానికంటే 8% ఎక్కువ ఇవ్వగలుగుతున్నాం. మరి ముస్లింలలో పేదలకు ఇస్తే వచ్చే సమస్య ఏంది ఇప్పుడు? ఇలా బీజేపీకి అనేది సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు ఇలా మీరు 51% ఇప్పుడు 61-62% తమిళనాడు ఒక స్పెషల్ కేసు కింద ఉంటుంది రిజర్వేషన్ల అమలు. కానీ ఇలా మనం ఓవరాల్గా కూడా మనం 50-49+10 అంటే 59 వరకు వచ్చినాం. అలాంటప్పుడు వాటిని ఎట్లా ఒప్పుకుంటున్నారు? కాబట్టి అలా పేదలను ఎవరైనా మానవీయ కోణం నుంచి ఆలోచించినప్పుడు మతపరమైన అనే అంశం కాదు అక్కడ. మతాలు వేరైనా కులాలు వేరైనా అగ్రవర్ణాల్లో పేదలు, అగ్రవర్ణాల్లో పేదలు ముస్లింస్ కూడా ఉన్నారండి. కాబట్టి ఇక్కడ స్పెషల్ కేసు కింద ఆంధ్రప్రదేశ్లో చేసిన చట్టం అది అడాప్ట్ చేసుకునే 2 స్టేట్లు, అవి అమలు చేస్తే లేదా సుప్రీంకోర్టు తీర్పు ఏమొస్తుంది, రేపు రాజకీయం ఏమొస్తుంది. కానీ అసలు బీజేపీ తాలూకా రాజకీయాలు ఏంటి? అసలు మత రాజకీయాలు అంటూ వాళ్ళు మతం రాజకీయాలు చేసుకుంటూ ఇతర మత రిజర్వేషన్లు అంటే ఎట్లా? అసలు వారు ప్రధాన అర్చకుడిగా ప్రధానమంత్రి గారు మరి రామాలయ ఓపెనింగ్ మనం చూసినాం, ఏది బాలరామాలయమో ఏ రామాలయం, మరి అదే మరి మొక్కవోని దీక్షతో ఉన్నవాడు మన భద్రాచల రాముని ఎందుకు మరిచింది? ఓటు బ్యాంక్ రాజకీయాలు కాదా? అక్కడ బాలరాముడు అయితే ఇక్కడ త్యాగరాముడు, ఇక్కడి నుంచే కదా శ్రీలంకకు పోయి సీతమ్మను చెర నుంచి విడిపించుకొచ్చి అత్యంత విలువైన సమయం అంతా కూడా భద్రాచలంలోనే ఉన్నది వారి. మరి అలాంటప్పుడు దక్షిణాదికి వారు ఎంత వివక్ష చూపిస్తున్నారో చూపండి. ఓట్ల కొరకే వాళ్ళు చేసేది ఏదైనా
ఈ దెబ్బతో నేను అనుకుంటున్న భారత ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నిక చాలా కీలకమైనది. 75 సంవత్సరాల తర్వాత జరగబోతున్న ఇక్కడ బీజేపీ తరహా రాజకీయాలు కనుక వర్కౌట్ అయితే మనం కొంచెం ప్రజాస్వామ్యాన్ని కొన్ని రోజులు మర్చిపోవాల్సిన పరిస్థితి వస్తుంది భవిష్యత్తులో అనిపిస్తుంది. అయితే ఒక మాట అడుగుతాను చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు గారి స్పీచ్ విన్నాం, ఓటు హక్కే తీసేస్తారని చెప్పాడు, ఇప్పుడు ఆయన వెళ్ళి కలిశాడు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారిని కలిశారని వార్తలు వచ్చాయి, రహస్య భేటీ చేశారు జరిగిందట, పెద్ద పెద్ద వార్తలు వేసినా అటు చంద్రబాబు ఖండించలేదు, ఇటు రేవంత్ రెడ్డి గారు ఖండించలేదు, ఏమిటి అసలు ఇక్కడ అక్కడ బీజేపీతో కలిసిన వాళ్ళతోటి ఇక్కడ మీరు ఎట్లా కలుస్తున్నారు? కిందసారి గాంధీ భవన్లోనే తెలుగుదేశం జెండాలు వేసి తిరిగారు కదా సార్. అసలు బీజేపీ ఎవరితో ఎందుకు ఎట్లా పొత్తుంటో కూడా తెలియదు సార్. అది బీజేపీని ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు రెండు రాష్ట్రాల్లో గతంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిండ్రు, పోయినసారి కొంత లిబరల్ గా ఉన్నారు ఇక్కడ నాకు తెలిసి, అది కాసాని జ్ఞానేశ్వర్ గారు అప్పుడు ప్రెసిడెంట్ గా ఉండే వారు కూడా బీఆర్ఎస్ లోకి పోయింది. కానీ ఇక్కడ తెలంగాణలో అనుసరించే విధానంలో టీడీపీది కన్ఫ్యూజన్ ఉన్నది, వైసీపీది చాలా క్లియర్ గా ఉన్నది, వీఆర్ ఫర్ ది ఆంధ్ర అని చెప్పేసి వాళ్ళు క్లియర్ వీళ్ళు తడబడుతున్నారు. తర్వాత అప్పుడప్పుడు అటు ఇటు పోతున్న పరిస్థితి. కానీ బీజేపీ స్టాండ్ ఎట్లా ఉన్నది టీడీపీ పట్ల? ఒకవైపు కాంగ్రెస్ తో మద్దతుగా ఉన్నదని చెప్తూనే వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఆంధ్రప్రదేశ్ లో వారు అంటే అధికారిక పొత్తుల అనధికారిక పొత్తుల రాజకీయ రహస్య ఒప్పందమా అనే విషయం పక్కన పెడితే వాళ్ళకి ఇప్పుడు విన్ విన్ సిచ్యుయేషన్ క్రియేట్ చేసుకున్నారు కదా. కాబట్టి బీజేపీ ఆడిస్తున్న ఆటలో అందరూ పావులైతారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్పెషల్ కేసు కింద బీఎస్పీని చూడండి, బీఎస్పీ మాయావతితో బీఎస్పీ బీజేపీతో కలిసి జాతీయ స్థాయిలో ఒక అవగాహనత ఉన్నది. సరే అక్కడ ఉత్తరప్రదేశ్ లో జరిగిన పరిణామాల, అక్కడ జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి సిబిఐ ఈడీకి సంబంధించి ఆమె కేసులలో ఉన్నది. ఆమె ఒక మహిళ ద్రౌపది మూర్మూరే గారిని పార్లమెంట్ ఓపెనింగ్ పిలవకపోయినా సరే ఎట్లా మీరు పోరండి, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు పోరు, విపక్షాలు ఎందుకు పోరు అని ప్రశ్నించింది. కానీ ఒక మహిళను ఎందుకు మీరు పిలవలేరు, ఆత్మగౌరవం కాదా, ఒక మొదటి మహిళను ఎందుకు పిలుస్తలేరు అని చెప్పి అయితే అడగలే. సీన్ కట్ చేస్తే ఇక్కడ కేసీఆర్ గారితో బీఎస్పీ మన ప్రవీణ్ కుమార్ గారు ఉంటారు. అంటే ఏంది వీళ్ళ ఇంటర్నల్ ఒప్పందాలు ఎంత సీరియస్ ఉంటాయో మీరు చూడండి. కాబట్టి తాను అధికారంకు రావడానికి ఓకే, ఇంతకీ రేవంత్ రెడ్డి చంద్రబాబుల రహస్య భేటీ బేగంపేట ఎయిర్పోర్ట్ లో వాస్తవమా కాదా మీరు కూడా దాని గురించి సార్? ఇప్పుడు ఒక మాట, మొన్న శివకుమార్ గారు ఎవరో ఎయిర్పోర్ట్ లో కలిసిండ్రు మన చంద్రబాబు గారే అనుకుంటా. ఇప్పుడు కలిసినప్పుడు ప్రస్తావనలు ఎట్లుంటాయి, పలకరింపులు ఉంటాయి, అందులో మాజీ 2 గంటలు పలకరించుకుంటారా? 2 గంటలు పలకరించుకోవటం నేను ఎప్పుడు చూడలేదు. నేను ఒక మాట, మొన్న మేము ప్రచారంలో పోయేటప్పుడు, మేము రేవంత్ రెడ్డి గారు పోయేటప్పుడు ఎవరో ఒక బీజేపీ మిత్రుడు, వాళ్ళు కూడా వాళ్ళు చేపర్లు వాతావరణం బాగలేక అక్కడ అక్కడ కలవాల్సి వచ్చింది ఇంటర్నల్ ల్యాబీలో. కలిసినప్పుడు ఛాయ్ తాగేటప్పుడు అదో ఏదో మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది తప్పితే, ఏదేమైనా కొంచెం రేవంత్ రెడ్డి గారి విషయంలో చంద్రబాబు గారు పాజిటివ్ గా మొదటి నుంచి ఉన్న మాట వాస్తవం. దాన్ని ఎవరు ఇప్పుడు నేను అబద్ధం ఆడి మిమ్మల్ని అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, వాళ్ళ మధ్యన వైరుధ్యం లేదు, పాజిటివ్ గా ఉంటారు. అంత మాత్రాన రాజకీయ ఒప్పందాల్లో భాగంగా టీడీపీతో మాకేం సంబంధం అంటే అంటే కాదు కాదు, రహస్యంగా అక్కడేమో బీజేపీతో ఓపెన్ గా, ఇక్కడ రహస్యంగా కాంగ్రెస్ తోటి, రేవంత్ రెడ్డి గారేమో ఇక్కడ అక్కడ ఏపీలో టీడీపీ బీజేపీ కూటమికి ఉపయోగపడేలాగా ఒప్పందం అయ్యారనేది ఒక ప్రచారం జరుగుతూ ఉంది. అది నాకు తెలిసి ఇప్పుడు షర్మిలమ్మ వచ్చినాక మాకు డెఫినెట్ గా మా ఫేస్ కదా అక్కడ, మేము వారి నిర్ణయాలలో భాగంగా ఉంటాం. రేవంత్ రెడ్డి గారు ఎవరైనా మేము రేపు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రచారంలో షర్మిల గారు డిజైన్ చేస్తారు, మేము వచ్చి ప్రచారం చేస్తాం అంతవరకే. కానీ చంద్రబాబు గారు రేవంత్ గారి విషయంలో కొంత సానుకూలత ఉన్న మాట వాస్తవం. కానీ మీరు బీజేపీని మీరు చూడండి, అక్కడ ఎవరు గెలిచినా తన ఖాతాలు వేసుకునే సిద్ధంగా ఉన్నది. కానీ ఇంకొకటి, రేపు సౌత్ లో వాళ్ళు డిక్లైన్ అవుతున్న క్రమాన్ని గమనించిన తర్వాతనే ఇప్పుడు ఈ స్థితికి వాళ్ళు వచ్చింది ఎవరు, బీజేపీ వారు. రేపటి రోజున నేను అంటున్నా, మీరు అందరు అంటున్నారు ఏదో అది అయింది, ఇది ఓపెనింగ్ అయింది కాబట్టి బీజేపీకి ఏదో గ్రాఫ్ పెరిగింది, 300 350 అయినా గ్రాఫ్ పెంచుకోవడం వదరు, కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని మాత్రం ఎవరు కూడా అడ్రస్ చేస్తలే. రేపటి రోజు మీరు చూడండి ఆయన పేరేంది, ఎలక్షన్ కమిషనరు, ఎందుకు రాజీనామా చేసిండు, ఎందుకు ఇలా సుప్రీంకోర్టు ఎస్బీఐ ఎలక్ట్రోల్ బాండ్స్ మీద తీర్పును ఎదుర్కోవాల్సి వస్తున్నది, ఇవన్నీ కూడా రేపు ఢిల్లీ ఇప్పుడు 13వ తారీఖు నాడు ఈ రోజు రావాలి నోటిఫికేషన్ యాక్చువల్ గా కొంతమంది లెక్కల ప్రకారం. కానీ కమిషనరే లేకుండా చేసింది, వాళ్ళు ఉద్దేశపూర్వకంగా డిలే చేస్తుంటారు థర్డ్ టైం వాళ్ళు గెలవడానికి. కానీ చూద్దాం, ప్రజాస్వామ్యం ఉంది, ప్రజలు వాళ్ళ మధ్యన ఉన్నారనే విషయాన్ని బీజేపీ మర్చిపోతుందని చూస్తున్నా. పార్టీలు ఏవైనా, వ్యూహాలు ఏవైనా, లక్ష్యాలు ఏవైనా సార్, ప్రజలు నిర్ణేతలు అనే విషయం మాత్రం మేము నమ్ముతాం. రైట్, ఉపేంద్ర గారు కర్నూలు నుంచి. ఉపేంద్ర గారు నమస్కారం, మాట్లాడండి సంక్షిప్తంగా. హలో, ఖమ్మం నుంచండి. ఖమ్మం, ఓకే, మాట్లాడండి.
సార్ అద్దంకి దయాకర్ గారు అంటే మాకు చాలా ఇష్టం. ఓ వెరీ గుడ్. అయితే సార్ బీజేపీ ఇక్కడ సపోర్ట్ చేస్తుందా టీడీపీకి లేకపోతే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా సార్? అదే మీరు తెలుసు సార్, ఆయన దయాకర్ గారు ఏం చెప్తారు పాపం. అంటే అంటారు సార్ ఎన్డీఏలో ఉన్నట్టు అంటున్నారు కదా సార్ ఇప్పుడు మరి. అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, కాంగ్రెస్ వాళ్ళు ఫీల్ అవ్వట్లేదు, అది ఒక విచిత్రమైన బంధం అది. రేవంత్ రెడ్డి సీఎం కావటంతో సార్ వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎక్కువ ఇది చేశారు కదా సార్ ఇక్కడ మరి. ఓ అడవుడి విపరీతం అయినా కూడా బీజేపీ వాళ్ళే ఫీల్ కాలేదు కదా ఏపీలో, అది విశేషం కదా. రైట్, హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో, రైట్ శ్రీధర్ గారు, రిజర్వేషన్ ఇష్యూ ప్లస్ ఈ బంధం ఏది అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్ తోటి చంద్రబాబు గారి బంధం, దీని ప్రభావం తర్వాత కేసీఆర్ గారి వ్యాఖ్యల మీదకి వెళ్దాం. బేసిక్ ఏంటంటే ఎన్నికలు అప్పుడే వస్తాయి, పదేళ్ళు ఉన్నారు కదా కేంద్రంలో, పదేళ్ళు ఉన్నప్పుడు ఎందుకు తీసేయలేదు మరి? తీసేసే అవకాశం ఉండే కదా. ఇంతకుముందు దయాకర్ గారు చెప్పినట్టు వేరు వేరు రాష్ట్రాల్లో ఏమంటారు 50% దాటిన దగ్గర కూడా బీజేపీ మాట్లాడలేదు కదా. వాళ్ళు తమిళనాడులో అసలు ఆ అంశం గురించి మాట్లాడే పరిస్థితి లేదు కదా. ఇవి అన్ని పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్, అంటే వాళ్ళకి ఇక్కడ ఏదైతే అవసరం ఉందో, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ మాటలు మాట్లాడితే 4 ఓట్లు వస్తాయో అదే విషయంలో రిజర్వేషన్ తీసేస్తామంటే ఓట్లు వస్తాయా? అంటే బేసికల్లీ మైనారిటీ వ్యతిరేక భావన అనేది క్రియేట్ చేస్తే హిందువుల ఓట్లు కన్సాలిడేట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన తప్పితే, నిజంగా హిందువుల మీద పూర్తి ప్రేమ ఉండి వీళ్ళందరినీ బాగు చేయాల్సి ఉంటే తెలంగాణ రాష్ట్రానికి 15 నెలల్లో చేయాల్సిన చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వం చేసి ఉండేది. ప్రత్యేకించి నేను ఎప్పుడు మాడే అంశం ఏంటంటే విభజన చట్టంలోని అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రానికి, కృష్ణా నీళ్లను ఆ తర్వాత మనం 50% నిష్పత్తిలో పంచవరణి మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులకు డబ్బులు ఇవ్వడం కానీ, జాతీయ హోదా ఇవ్వడం కానీ, ఏ విషయానికైనా కానీ వివక్ష చూపించకుండా నిధులు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చెప్పిన లెక్కలు చాలా ఉంటాయి కానీ ఆ లెక్కలను ప్రజలకు తెలుసు. మినిమం ఆఫ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ డిఫెన్స్ కార్డర్లు కానీ ఏది ఇవ్వని పరిస్థితి మనం చూసినాం ఈ రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్కి గతంలో కంటే ఎక్కువ సీట్లు రావడం కోసం ఓట్లు వేయడానికి ప్రజల దగ్గర ఏముంది? ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ కన్సల్టేషన్ అంటే పోలరైజేషన్ భావనతోటే అమిత్ షా గారు మాడిన తప్పితే, అదేదో నిజంగా హిందువుల మీద ఆయన ప్రేమ ఉండుంటే, దీంట్లో కూడా బలహీన వర్గాలు ఉన్నారు కదా వాళ్ళ కోసం కూడా ఏం చేశారనే విషయాన్ని ప్రశ్నిస్తారు కదా జనం. అదొకటి. రెండవది ఏంటంటే నేను ఇంతకుముందు తెలియజేసిన వీడియో చూశాను, చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన చాలా చూశాం అనుకోండి, మోదీ గారికి కుటుంబం లేదని, అసలు ఆయన మనిషే కాదని, టెర్రరిస్ట్ అని, టెర్రరిస్ట్ అని, ఆయనను అరెస్ట్ చేయాలని, లేకపోతే ఇంకా రఫెల్ డీల్ మొత్తం డీలే కాకుండా వేల కోట్లు తిన్నాడని, లేదని ఇది లేదని, అడ్డగోలుగా తమ్ముళ్ళు ఏం సంగతిని అంటున్నా మీరు అనరా అని చెప్పి ఎన్ని రకాలు మాడారో అన్ని రకాలు మాడారు. దేశంలో అసలు మోదీ గారిని వ్యతిరేకించే ఏకైక నాయకుడు నేనే అని, క్రిస్టియన్లు నేను ఇప్పుడు నేను మైనారిటీ వ్యతిరేకన్నాను కాస్తే అంటే వారికి వ్యతిరేకంగా ఉండే భావనని చెప్పి జాగ్రత్త ఉండే ప్రయత్నం చేశారు. కానీ ఏకంగా ఆయన ముస్లిం సోదరులారా, క్రిస్టియన్ సోదరులారా, మరి మోదీకి మీరు ఓటేస్తే ఎట్లాగా, నాకే మీరు ఓటు వేయాలి, జగన్ గారు కూడా అదే సపోర్ట్ చేస్తున్నారని భావన ఇచ్చే ప్రయత్నం చేశారు. మరి ఇవాళ ఏమని అడుగుతారు మోదీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులని, క్రిస్టియన్ సోదరులని, లేకపోతే బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా అనుకూలంగా ఉన్నా సరే పోన్లే ప్రస్తుతానికైతే బాగుకేద్దామని అనుకున్నారనుకోండి ఎవరినో ఒకళ్ళు అక్కడ కొండొకచో యాండో మూలకి, మరి వాళ్ళందరికీ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? కాబట్టి ఏంటంటే దిస్ ఇస్ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఇంత అధ్వానంగానైతే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వాస్తవానికి వీళ్ళతో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఆంధ్రాలో అకౌంట్ అయితే ఓపెన్ కాదు, దాంట్లో సందేహం లేదు. ఏ రకమైనటువంటి ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా నేను చాలాసార్లు మాట్లాడి మంచి సర్వేలు చూశాను కదా, నరేంద్ర మోదీ గారికి బీజేపీకి అత్యంత అనుకూలంగా ఉన్న మీడియా సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లో కూడా వైఎస్ఆర్సీపీకి 24, 23 పార్లమెంట్ స్థానాలు ఇరవై మూడు చూపించారు హైయెస్ట్. అట్లాంటప్పుడు బీజేపీకి వచ్చే అవకాశం లేదు. ఏమైనా 1వ 2వ వస్తే 3 4 చంద్రబాబు గారి పార్టీకి వచ్చే అవకాశం, జనసేన కూడా అకౌంట్ ఓపెన్ చేయదనేది కనబడతా ఉంది. నేను సాక్షి ఫోరంలో నేను మాట్లాడలేదు, జనరల్ మీరు ఎవరు అడిగినా చెప్తాను. ఇప్పుడు రేపొద్దున మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు డయాస్ పంచుకుంటారని చెప్తున్నారు. ఆ డయాస్ పంచుకున్న రోజు జనరల్గా ప్రజలకు ఏం చెప్తారు? గతంలో నేను ఇప్పుడు వ్యతిరేకించడం, ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తాను కాబట్టి ఒకటి ఏం చెప్తారా అంటే భావ సారూప్యత కానీ అంశాల మీద ఏకాభిప్రాయం కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయాలనే అంశాల మీద ఏక అభిప్రాయం కాదు. అక్కడ పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్. ఇప్పుడు మనం 1+1+1 లాగా నీకు ఒక 25% 26% ఉంది, ఆయనకు 2 ఉంది, నాకు 2 ఉంది, అంతా కలిపితే క్లస్టర్డ్ ఓటింగ్ పడకుండా, సరే స్కాటర్డ్ కాకుండా క్లస్టర్డ్ ఓటింగ్ పడితే కొన్ని సీట్లు వస్తాయనే ఆలోచన చిల్లర భావన తప్పితే మనకు లేదు, అది చాలా క్లియర్ అక్కడ. సేమ్ టైంలో మా విఠల్ గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ
తెలంగాణ రాష్ట్రంలో కూడా టీడీపీకి అభిమానులు ఉన్నారు, టీడీపీ పార్టీ ఇంకా ఉంది. ఆడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ముందు ఫ్లెక్సీలు పెడతా హడావుడి చేస్తూ ఉంటారు, గాంధీ భవన్ లో జెండాలు ఎగరేస్తారు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ జనసేన పొత్తు ఉందా బీజేపీకి? లేదు. ఎందుకంటే అసెంబ్లీ ఎలక్షన్స్ లో జనసేన పొత్తు పెట్టారు, ఆ పొత్తు పెట్టి నలుగురు ఐదుగురు సీనియర్ నాయకులు ఎవరైతే పార్టీలో పోటీ చేద్దాం అనుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మన కూకట్పల్లిలో మా పన్నాల హరీష్ మన రాజీనామా చేసి బీజేపీ నుంచి బయటకు వచ్చాడు, ఆయన ఆడలో గొంతు కోసేశారు, ఆడ డిపాజిట్ రాలేదు. మరి ఇప్పుడు బీజేపీ జనసేన టీడీపీ తెలంగాణ రాష్ట్రంలో కూడా కలిసి పోటీ చేస్తున్నాయా అంటే పోటీ చేయలేదు అంటారు అది. కానీ మరి ప్రజల పరిస్థితి అక్కడ పెట్టుకున్నారు కదా, ఆయన పార్టీ ఉంది కదా, ఆయన జాతీయ పార్టీ, ఆయన బండబూతులు ఇచ్చాడు కదా, అసలు ముస్లింలకి అన్యాయం జరిగింది, క్రిస్టియన్లు ఓట్లు మన అమిత్ షా గారు వేరే చెప్తున్నారు కదా. అంటే పొలిటికల్ పార్టీస్గా రెస్పాన్సిబిలిటీస్ ఉంటే ఆన్సర్ చెప్పాలి, లేదు మాకేంట్లే ఎవడని అడిగిపోతున్నాను. రైట్, ఒక్క నిమిషం. రాజేంద్ర బాబు గారు గుడివాడ నుంచి, రాజేంద్ర బాబు నమస్కారం, మాట్లాడండి. నిజాలు చెప్తానండి, అభ్యంతరకర పదాలు వాడమాకండి. ఏనాడు మిత్రులు గాని శత్రులు అందరూ కలిసి ఒక పేద వర్గాన్ని ఇన్నాటికి తెలివితేటలు తెచ్చుకుని కట్ట కట్టగా చేస్తున్న ఈ పేద వర్గాన్ని అడగతొక్కటానికి వీళ్ళందరూ అపవిత్రమైన స్నేహం చేశారండి. అయితే ఈ అన్ని కుల మతాల్లో పేదలకు నా నమస్కారం. మీరందరూ ఒక విద్య వచ్చి మీరే మీ పార్టీని తెచ్చుకున్నారు, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మీ జగన్ మీకు న్యాయం చేశాడు. ఓకే, ఇష్యూ అది కాదు కదా, ఇష్యూ అది కాదు కదా. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా గారు చెప్పారు, ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు ఏం చెప్తారన్నది ఇష్యూ. అట్లాగే ఇక్కడ ఇక్కడేమో పొత్తు లేదు తెలంగాణలో, అక్కడ పొత్తు ఉంది అంటున్నారు. ఈ పరస్పర వైరుధ్యాల మీద సంక్షిప్తంగా ఒక మాటలు చెప్పండి. ఈ రోజు మాత్రం ద్వందార్థంగా అసలు ఎత్తుకోరండి, వీళ్ళు తప్పుకుంటారు. తప్పుకుని జగన్ తిట్టడం, జగన్ మీద చేసిన మంచి పనులు కాదని చెప్పటమే, ఏది మన్నైతే ఏం చేయలేరు. ఈ బీదల్ని మోసం చేస్తారు, ఈ మైనార్టీని మోసం చేస్తారు, మోసంగా చెబుతారు. ఈ మోసపూరితమైన మాటలు ఈ పేదలు నమ్మద్దు. పేదలందరూ ఏకమై రెండు ఫ్యాన్ల మీద అయితే మళ్ళీ వస్తుంది. ఓకే, గుడ్, ధన్యవాదాలు. ఇక ఇక కేసీఆర్ గారు చాలా తీవ్రంగా మాట్లాడారు, అదేం భాష ఇదేం గోస, ప్రజల్ని గాలికి వదిలి శాపనార్థాల మానవ బాంబులు మెడలో పేగులు, సీఎం మాట్లాడే భాషైనా మళ్ళా మోసపోవద్దు, కర్రు గాల్చి పెట్టాలి కాంగ్రెస్కి. అలాగే దీని మీద కూడా కాళేశ్వరం దాని మీద 200 పిల్లర్లు ఉంటే 202 పిల్లలు వింటే ఇంత అభాండాలు వేస్తారా అంటూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిండ్రు, ఢిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కూడా కేసీఆర్ గారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేవంత్ పేరెత్తినట్లేరు కానీ మొత్తం కాంగ్రెస్ని ఉతికారేశారు. మరి దీని మీద దయాకర్ గారు ఎలా స్పందిస్తారో చూద్దాం. అయితే నాకు అంటే కొంచెం నవ్వు వచ్చింది. నిన్న మానవుడు మాట్లాడుతుంటే ఎవరు మాట్లాడుతున్నారు ఆ మాటలు అనేదన్నా కనీసం వారు గమనించలే. వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కామెంట్స్ అంతా ఇప్పుడు మీడియాలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి, ఒకసారి చూసుకోమనండి. రెండోది ఏంటంటే ఒక దీనమైన పదం వాడిండ్రు మీరు, కొమ్మినేని గారు మీరు గమనిస్తే ప్రజలు అత్యాశకు పోయిండ్రు అంటాడు, ప్రజలు అత్యాశ పడ్డారట. ఇలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలు ఏ ఉన్నాయి వాళ్ళ దాంట్లో చెప్పమనండి. బీఆర్ఎస్ దాంట్లో మేము 2500 మహాలక్ష్మికి ఇస్తామంటే సౌభాగ్యలక్ష్మి అని 3000 పెట్టిండు, మేము 5000 రూపాయలు ఎకరాకిస్తామంటే వాళ్ళు 6000 దానికి పెట్టిండు. ఏ పథకమైన దాంట్లో ఇండ్లు మేము కట్టిస్తామంటే మేము కూడా కట్టిస్తున్నాం, అట్లనే కట్టిస్తాం మేము 3 లక్షల నుంచి 5 లక్షలు 6 లక్షలు అని పోయింది. అంటే అత్యాశకు పోయిండ్రు అని ప్రజల్ని అవమానించడం అనేది ఏదైతే ఉందో అది ఆయన అత్యాశకు మూలమవుతున్నది. అంటే మూడోసారి అధికారంలోకి రావడానికి వారు కోల్పోయింది ఏందో తెలుసుకోలేక రికన్సిలియేషన్ లేకుండా మీరు అనవసరంగా ప్రజలు మీరు అత్యాశ పడ్డారు, వాళ్ళు అది చేస్తారంటే ఇది చేస్తారంటే ఏది దాంట్లో అత్యాశ. మీరు ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వకపోతే మేము ఉద్యోగాలు ఇస్తామని భరోసా కల్పించినాం కాబట్టి యువత చేసిండ్రు. ఇలా మహిళా సాధికారి కొరకు మేము ఇట్లా ఏది మహాలక్ష్మి పథకంలో 3-4 ఉన్నాయి అవి మేము చేస్తామని చెప్తే వాళ్ళు ఇలా మమ్మల్ని గౌరవించి ఓట్లు వేసింది కాబట్టి మహిళల కోసం స్త్రీశక్తి అని ఒక కార్యక్రమం పెట్టినాం నిన్న. మీరు చూడండి ఇండ్లకు సంబంధించి 35,000 37,000 కట్టి ఉన్నారు వాళ్ళు. ఇలా మేము ఒకటేసారి 95,000 ఈరోజు లాంచింగ్ చేసినాం. ప్రతి సంవత్సరం 100,000 110,000 120,000 ఇట్లా బడ్జెట్ని బట్టి పెంచుకుంటూ పోతాం. ఒక నియోజకవర్గానికి 3,500 లక్షంగా ఈరోజు ఇండ్లు కట్టిస్తామన్నది కాబట్టి నమ్మిండ్రు కాబట్టి మేము ఇండ్లకు పథకానికి ఇప్పుడు ముందు వచ్చినాం.
ప్రతి దగ్గర కరెంటు 200 యూనిట్లు ఇస్తాను లాంచ్ చేసినాం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాను ఇచ్చినాం. మరి ఇవన్నీ మీరు పెట్టినాయే కదా, అంటే వీరికి ఓటేస్తేనేమో ఆశ లేనట్టు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనేమో అత్యాశ ఉన్నట్టు. కాబట్టి ఇవన్నీ నమ్మే పరిస్థితులు లేరు. దాంట్లో కూడా ఒక మాట చెప్పాలంటే గతంలో కేసీఆర్ని మీరు చూసిండ్రు, నిన్న మాట్లాడుతుంటే చూసిండ్రు, మీరు అసెంబ్లీకి వచ్చి ఇదే మాట్లాడవచ్చు కదా అంటే నేను రాను, రేపు 2 రోజుల టీవీల ముందు కూర్చొని మళ్ళా లైవ్ 2 గంటలు ఇచ్చేస్తా అంటాడు. అంటే టీవీల ముందు మాట్లాడతానిక ప్రతిపక్ష నాయకుడు. అవును, 2 పిల్లలు న్యాయ విచారణకి ఆదేశిస్తే ఎట్లా, న్యాయ విచారణతో ఏం తేలుతుంది, అదంతా సాగదీయటం తప్ప. నేను ఒక మాట చెప్తా, ఇంతకుముందు మీరు అన్న దాంట్లో 2 పిల్లర్లు ఏదో అయితే అంటే 36 పనులు ఉంటాయి సార్ మనకు, ఈ 2 పనులు లేకుండా చూడమనండి. అదే ఆయన కూడా అదే అన్నాడు, అదే కరెక్ట్ గా అదే అన్నారు, పన్ను పోతే పన్ను పెట్టుకుంటాం కానీ మొత్తం 32 పళ్ళు పీకేసుకుంటామా అని అడిగాడు ఆయన. అదే పుట్టంగానే పనులు పోతాయా, పనులు రాగానే పనులు పోతాయా, మరి అవినీతి ఎవరు చెప్పాలి. కాబట్టి ఇది ఏమైనా డిఫెన్సివ్ స్టేట్మెంట్స్ తప్పితే దాంట్లో నాకు ఎక్కడ కూడా. ఆయన ఇప్పుడు ఒక మాట అంటున్నాడు, గిట్లా ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడతారా అంటే, ముఖ్యమంత్రిగా ఎంత మందిని ఎన్ని రకాలుగా వారు విమర్శించారో, ఎన్ని రకాలుగా తూలనాడినరో మీరే గతంలో చూపించిన పరిస్థితి ఉన్నది. కాబట్టి కేసీఆర్ గారి వాదంలో పసదగ్గడం అనేదే ఇప్పుడు వాళ్ళ బలహీనత కారణమని నేను అనుకుంటున్నా. బహిరంగ సభల్లో మాట్లాడినంత వేడివాడిగా గతంలో మాట్లాడినట్టు ఇప్పుడు లేదు. ఇప్పుడు విఠల్ గారు మేమైతే ప్రత్యక్షంగా ఆ వేదికల మీద ఉన్న వాళ్ళం కాబట్టి అది చూసినాం కాబట్టి ఆయనలో ఏదో డిఫెన్సివ్, అక్కడ ఏదో మన వినోద్ గారి కొరకు మీటింగ్ పెట్టడం, ఇంకొకటి ఎన్నో ఒకటి రెండు పెట్టడం అది పక్కన పెట్టండి, మా మీటింగ్లు పెట్టుకోవచ్చు. కానీ నేను అంటున్నా సార్, మీ బాధ్యత విపక్ష నేత మీరు. అయితే సరే 2 పాయింట్లు చెప్పండి, మళ్ళీ మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ చెప్పొచ్చు. ఒకటి, పులి గాండ్రించింది కరీంనగర్లో, నల్గొండలో. మీరేమో బోన్లో పెడతామన్నారు, మరి ఎప్పుడు బోన్లో పెడతారో ఏమో నాకు తెలీదు. 2, మరి నిజంగానే బీజేపీ బీఆర్ఎస్ని ఖాళీ చేస్తున్నారా, చేయిస్తున్నారా, చాలామందిని లాగేస్తున్నారా అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? షార్ట్గానే చెప్తే ఎక్కువ టైం కూడా కాకుండా కానీ, ఒకటి లైట్ టేక్ ఓన్ ఫోర్స్ అన్నట్టుగా ఇప్పుడు డిపార్ట్మెంటల్ రివ్యూ జరుగుతున్నది, దాంట్లో ఎవరు ముద్దా అయితే వాళ్ళకి సంబంధించి శిక్షలు పడతాయి, ఏ స్థాయి వాళ్ళు అయితే అవి. కాబట్టి ఇప్పుడు కేసీఆర్ గారా లేకపోతే హరీష్ రావు గారా లేకపోతే అధికారుల ఆ డిజైన్ నష్టపోవడానికి కారణం ఎవరనేది అది వాళ్ళు తేలుస్తారు, ఎవరైతే డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు తేలుస్తారు. దాని తర్వాత ఏం నిర్ణయం తీసుకోవాలి ప్రభుత్వం, కేబినెట్ తీసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ఖాళీ అనే అంశంలో మాకేమి అసలు దాని విషయంలో ఆలోచన కూడా లేదు. ఎందుకంటే 64+1 మాకు ఉండే మాకు కంఫర్ట్ ఉన్నది. కానీ కేటీఆర్ గారు, తర్వాత మన పేరేంది కడియం శ్రీయర్ గారు సీనియర్ నేత, అటువైపు రాజాసింగ్, నిన్న లక్ష్మణ్ గారు కూడా ఆయుధం ఉండేదా కోసెళ్ళేదా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. మరి మేము నొక్కలేమా, కాస్త సోయి మాకు లేదా, ప్రభుత్వం మాది కాదా, నీకు 39 ఉన్నోనికి కింద ఉంటే మరి 65 ఉన్న వాళ్ళు మేము చేసుకోలేమా, అదేమో పెద్ద ప్రాక్టీసా, గతంలో చెయ్యందా అన్ని పార్టీలు చేయనియా. కాబట్టి కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి కొంత అప్పుడప్పుడు క్రాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ లెక్కకు వస్తే అని చెప్పినాం కూడా, టచ్ లో ఉన్న మాట వాస్తవం, టచ్ లో ఉన్నంత మాత్రమే వస్తారా ఏంటి, అది వీళ్ళు చేసే పరిస్థితిని బట్టి వాళ్ళ రాజనీతిని బట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచిస్తుంది. ఇప్పటికైతే అవసరం లేదనేది అధిష్టానం, తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కూడా. కాబట్టి ఎలాంటి బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు, ఎవరి వచ్చిన సీట్లతో వాళ్ళతో రాజకీయం చేద్దాం, అది రాజనీతి నిలబెట్టి తెలంగాణలో కొంత సంస్కృతిని పెంపొందిద్దాం అనేది మా యొక్క భావన. రైట్. సుందర్ బాబు గారు కోదాడ నుంచి. సుందర్ బాబు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి, అక్కడున్న పెద్దలందరికి నమస్కారం. దయాకరన్న గారు అంటే మాకు చాలా అభిమానం. వెరీ గుడ్. వారు మంచి ఆయన సీటిస్తే గెలిచేవాడేమో బ్రహ్మాండంగా, మరే యువక పూతిరాళ్ళు. యాక్చువల్గా ఏంటంటే వ్యక్తిగతంగా నాకు చాలా అభిమానం, ఆయన విశ్లేషణ చాలా చాలా బాగుంటది, మంచి ఉన్నత స్థాయిలో ఉంటాడేమో అని నేను కూడా చాలా ఆశపడ్డలే గానీ, మరి ఎందుకో మరి అన్న తగ్గింపు ఈ ముస్లింస్ రిజర్వేషన్లు, ఈ మతపరమైన రిజర్వేషన్లు ఎప్పుడు ఇదే మాటలు మాట్లాడుకునే బీజేపీ ఎప్పుడు పాడిందే పాట అన్నట్టుగా, ఎప్పుడు మైనార్టీల మీద, క్రైస్తవుల మీద, వీళ్ళ మీద ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం అది పరిపాటి ఫస్ట్ నుంచి వస్తున్న ఆచారంలో ఉంది వాళ్లకు. అయితే సార్, ఇప్పుడు దయాకర్ గారు స్టార్టింగ్ లో ఒక చాలా తెలివిగా మాట్లాడారు, ఎందుకంటే చాలా చక్కటి విశ్లేషకులు ఆయన, మనమే పొరపాటుగా ఒక మాట కూడా అనేవాళ్ళం కాదు. చాలా ఈ ఢిల్లీలోనేమో వీళ్ళు కుస్తీలు పడతారండి, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు,
ఇక్కడికి వచ్చేసరికి ఈ లోకల్ పాలిటిక్స్ లో అవిశ్వాస తీర్మానాలు పెట్టి చైర్మన్ కాంగ్రెస్ ఉంటాడు, వైస్ చైర్మన్ బీజేపీ. ఇక్కడ మాత్రం బీజేపీ వాళ్ళతోటి మంచిగా, అంటే ఇప్పుడు కొన్ని మొన్న జరిగిన ఎలక్షన్ లో మెయిన్ లీడర్స్ బీజేపీ వాళ్ళందరినీ ఓడించింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటే అని వీళ్ళు పబ్లిసిటీ చేస్తారు తప్పనిచ్చి, సోషల్ మీడియాలో గానీ అక్కడ గానీ విపరీతమైన పబ్లిసిటీ చేస్తున్నారు తప్పనిచ్చి. ఇప్పుడు సిటీ వచ్చేసి మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలిచిందండి. ఇప్పుడు మల్కాజ్గిరిలో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఎక్కడంటే రూరల్ ఏరియాలలో. రైట్, ఓకే, అంత విశ్లేషణ ఇప్పుడు టైం సరిపోదు. శ్రీనివాస్ గారు పల్నాడు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, సంక్షిప్తం. నమస్కారం అండి. బీజేపీ గారు, విఠల గారికి ఒక ప్రశ్న సార్. అడగండి. విఠల గారు సార్. చెప్పండి, వింటున్నాను సార్. మరి కేంద్రంలో 400 సీట్లు మీరు సాధిస్తారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నారు సార్. మరి 400 సీట్లు వచ్చినప్పుడు మిగతా వాళ్ళతో ఇక్కడ టీడీపీ తోటి మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినటువంటి నాయకుల గురించి వాళ్ళతో పొత్తిమలు పెట్టుకున్నారు, మాకు అర్థం కావట్లేదు సార్. అర్థం కావట్లేదా? ఇప్పుడు చంద్రబాబు గారు ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేస్తామన్న పార్టీ తోటి ఉంటాడా ఉండడా? మరి ఉంటే ఏ రకంగా సమర్థిస్తాడనేది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే కదా. అతను ఏం చేస్తాడు సార్? ఆయన ఏం చేస్తాడంటే ఆయన అవకాశం కొద్దీ ఆయనకి ఏదైనా సీట్లు వచ్చే అవకాశం ఉంటే కాసేపు నిలబడతాడు సార్. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి బీజేపీ వాళ్ళకి హ్యాండ్ ఇస్తాడని మా అభిప్రాయం సార్. హ్యాండ్ ఇస్తే పర్వాలేదు, బండబూతులు తిట్టకుండా ఉంటే పర్వాలేదు. బండబూతులు తిట్టేనే సమస్య. తర్వాత రిపీట్ అయిపోయింది. అయితే బండబూతులు తిట్టినా బీజేపీ వాళ్ళు పెద్ద ఫీల్ కావట్లేదు. ప్రధాని మోడీ గారు అంటే నాకు చాలా గౌరవం, ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి అనుకున్నా కానీ ఈ రకంగా అన్ని బండబూతులు తిట్టినా కూడా వాళ్ళంతా కలవటం అనేది చాలా విచిత్రమైన పరిస్థితి అనుకోండి. విఠల్ గారు చెప్పండి, ఏమిటి కేసీఆర్ గారి వ్యాఖ్య? ఇవన్నీ కూడా ఢిల్లీలో ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని కాంగ్రెస్ వాళ్ళని అన్నారు. ఈ మొత్తం కేసీఆర్ గారి స్పీచ్ మీద మీ కామెంట్. కేసీఆర్ గారు ఒకటి గుర్తుంచుకోవాలి, అదే ఆత్మగౌరవం ఢిల్లీ తేల్చింది కదా. అటు కాంగ్రెస్ పార్టీ బిల్లు పెడితే బీజేపీ మద్దతు ఇవ్వడం ద్వారా తెలంగాణ ఆత్మగౌరవం పెరిగింది కదా. తెలంగాణ రాష్ట్ర సాధనే ఢిల్లీ నుంచి ప్రారంభమైంది కదా. ఢిల్లీ పార్లమెంటు వేదికగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది కదా. మరి రీజనల్ పార్టీస్ మాట్లాడతారు, ఆయన పాపం జాతీయ పార్టీ, మన జాతీయ పార్టీ చేసుకున్నాడు, ఆయన కూడా జాతీయ పార్టీ. కాంగ్రెస్ లో మరి మహారాష్ట్రలో ఏం చెప్పగలుగుతాడు, ఆంధ్రప్రదేశ్ లో ఏం చెప్పగలుగుతాడు? ఇవాళ వాళ్ళు ఓడిపోయిన తర్వాత ఏది లేక మళ్ళీ తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ సెంటిమెంట్ ని ఎత్తుకుంటే మనం ఇంతకుముందు రాజకీయ లబ్ధి పొందుతుంది అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తా ఉన్నారు. నేను మా దయాకర్ అన్న చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఒకటే సరే, ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు చెంచల్గూడ జైల్లో 2 రూములు కట్టిస్తున్నాము, లోపట్టేస్తాం, పులి లోపట్టేస్తాం అన్న మాటలు ఈ కమిషన్ల ద్వారా ఒరిగేది ఏముండదు. చాలా అనేక దేశంలో రాష్ట్రంలో అనేక కమిషన్లు వచ్చినాయి. కమిషన్లు 10 ఏళ్ల తర్వాత ప్రజలు మర్చిపోతారు. చివరికి ఏం తెలుస్తుంది కమిషన్ అంటే, కేబినెట్ అప్రూవల్ కాబట్టి కాళేశ్వరం, కేబినెట్ నిర్ణయం కాబట్టి కాళేశ్వరం కట్టినాము, ఆడికి కథ సుఖాంతమవుతుంది. కానీ వల్ల వారి చేతిలో సిబిఐ ఉంది, సిబిఐకి రాయచ్చు. అదే విధంగా ఏసీబీ ఉంది, అవినీతి జరిగిందంటే ఏసీబీ ఉంది, లేదా సిఐడి తోటి ఎంక్వైరీ చేయించవచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్నా కమిషన్ రూపంలో కాలాయాపనం చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూరించలేని వాతావరణం. ఈ ఇంతకుముందు శ్రీధర్ గారు చెప్పారు, కేంద్రం నుంచి సపోర్ట్ లేకుండా ముఖ్యంగా ఈ అప్పుల పాలైన రాష్ట్రం కేంద్ర, అటు వాళ్ళు టీఆర్ఎస్ గతంలో పరిపాలించినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలించినా కేంద్రం మద్దతు లేకుండా ఇవాళ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. రాష్ట్ర ఆర్థిక అంత ధీరమైన పరిస్థితి. గతంలో 9 లక్షల కోట్ల రూపాయలు ఒక్క తెలంగాణకే గ్రాంట్స్ రూపంలో కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, అధికారికంగా లెక్కలు మేము ప్రైవేట్ గా చెప్పట్లేదు. కిషన్ రెడ్డి గారు ప్రతి దానికి జీవో రూపంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్, ఒక్క తెలంగాణకు 9 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి గంత కేంద్ర ప్రభుత్వం బీజేపీ. ఇక్కడ వివక్ష ఉండదు, ప్రాంతాల వారిగా వివక్ష మాకు ఉండదు బీజేపీకి. ఇవాళ మొన్న 2 మంత్స్ వచ్చింది ప్రభుత్వంలో, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి 13,000 కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చింది జస్ట్ 2-3 మంత్స్ లో. ఆ 13,000 కోట్ల రూపాయలతో ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన పరిస్థితి, రైతు బంద్ చేసే పరిస్థితి. కాబట్టి ఇప్పుడు వారు చెప్పినటువంటి 6 పథకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళు పెట్టినటువంటి మేనిఫెస్టోలు కావాలంటే సంవత్సరానికి 60-70 వేల కోట్ల రూపాయలు కావాలి. విఠల్ గారు, ఒక నిమిషం. రేవంత్ రెడ్డి గారు చాలా విజ్ఞతతోటి కేంద్రం తోటి సత్సంబంధాలు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్. ఒక విషయం అర్థం కాలే, ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తారు కదా, రాష్ట్రానికి ఎఫ్ఆర్బిఎం లిమిట్ అని ఒక అర్హత ఉంటుంది అప్పులు తెచ్చుకునే ఆటోమేటిక్గా. దానికి కేంద్ర మద్దతు ఏంటి? మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి డబ్బులు తెచ్చుకుని, ఒక నిమిషము, మీరు మాట్లాడారు కదా ఎఫ్ఆర్బిఎం దాటి
డబ్బులు తెచ్చుకుంటే ఆపితే ఆపితే కూడా అనుమతి చేస్తే తప్పు కదా, మరి నేరం అది, అది చేయడానికి లేదు. మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. కార్పొరేషన్లు ఒక్క నిమిషం అన్న, కార్పొరేషన్లు పెట్టామన్న నేరమా చట్టంలో లేదా? ఇది అన్కాన్స్టిట్యూషనల్? డిడ్ యూ ట్రై ఆనర్స్? ఏం మాట్లాడతారండి? వినాలే, పూర్తిగా వినాలే నేను చెప్పేది. మీరు ఒకటి, నేను ఒకటే మిమ్మల్ని అడుగుతా. అమిత్ షా గారు, మా నాకు తెలిసి మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ 23లో నవంబర్లో అయినాయి కదా, అంతకుముందు కరెక్ట్గా 3-4 సంవత్సరాలకు ముందు కాలే అమిత్ షా గారు వచ్చిన సందర్భంలో ఏం చెప్పారంటే 235,000 కోట్ల రూపాయలు లెక్క చెప్పారు తుక్కుగూడ సభలో. 2-3 సంవత్సరాలే కదా, ఆడి నుంచి కరెక్ట్గా 3 సంవత్సరాల్లో 6 లక్షల కోట్లు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రానికి. ఎవరికి పూలు పెడుతున్నారు? కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రి హోదా లేదు, పాడు లేదు, అబద్ధాలు అవన్నీ కూడా లైఫ్ ప్రశ్న. మిమ్మల్ని తుక్కుగూడ సభలో అమిత్ షా గారు 235,000 కోట్లు చెప్పిన తర్వాత 4-5 ఇయర్స్ లోనే, అంతకుముందు 4-5 ఇయర్స్ లో 2.5 లక్షల కోట్లు ఉంటాయి. అందులో అన్ని రకాలు అన్న, ఊరుకోండి, అబద్ధాలు మాట్లాడకండి. మీరైనా వాళ్ళు మాడతారు. 42% డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. అరే అది నువ్వు ఇచ్చేదేంది భాయ్? నీ గవర్నమెంట్ కాకుండా ఎవరి గవర్నమెంట్? రాష్ట్రపతి పాలన ఉన్నా వస్తుంది రైట్. అయితే 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 ఫైనల్ గా మాట చెప్పండి, 42 కోట్ల రూపాయలు మీరు ఎట్లా అప్పు చేశారు? కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ సెంటర్ లో ఉన్నప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ ముఖ్యమంత్రి మోదీ గారు ఉన్నప్పుడు సెంట్రల్ రెవల్యూషన్ పోలేదా? రైట్. అయితే అయితే ఒక మాట చెప్పండి, కేసీఆర్ గారు ఏమంటున్నారంటే, నేను పదవి నుంచి దిగిపోయిన 3 నెలలకే ఆగమాగం చేశారు, కరెంటు లేదు, వాటర్ లేదు, నానా రచ్చగా ఉంది, ప్రజలు ఇదంతా గమనించాలంటున్నారు. ఇంతకీ ఎవరెవరికి ప్రత్యర్థి? కాంగ్రెస్కి ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అవుతుందా, బీఆర్ఎస్ అవుతుందా? స్పష్టంగా ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ చూసినా, మూడ్ ఆఫ్ ది తెలంగాణ చూసినా, చాలా స్పష్టంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలు జరగబోతున్నాయి. నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీ థర్డ్ పొజిషన్ ఉంటుంది, ఒక 2 సీట్లు గెలిస్తే గెలవచ్చు, అది కూడా గెలుస్తారో లేదో తెలియదు. ఇవాళ దేశం ఏం కోరుకుంటుంది? మూడోసారి ప్రధానమంత్రి గారు మోడీ గారు కావాలని దేశవ్యాప్తంగా ఇవాళ మూడ్ ఆఫ్ ది నేషన్ ఉంది. ఇక్కడ రాష్ట్రంలో కూడా ఆ పవనాలు వీస్తా ఉన్నాయి. రేపు ఎన్నికల్లో చూస్తాం ఏ రకమైనటువంటి, మేము 10 నుంచి 12 సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కాంగ్రెస్ లో ఇప్పుడు ఒకసారి ప్రజలు మీరు ఎవరైనా అడగండి సార్, ఒకసారి కాంగ్రెస్ కేసారు ఎందుకు వేశారు? కేసీఆర్ చేసినటువంటి నిర్వాహకం గల ఆయన చేసినటువంటి పాలన కారణంగా వద్దని, కేసీఆర్ వద్దనుకొని కాంగ్రెస్ కోపంతో ఓటేశారు. కాంగ్రెస్ దేశంలో ఎవరు ప్రధానమంత్రి కావాలి? మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనేది ప్రజలు తెలుసుకుంటారు కదా. ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, 100 మంది కూడా అడగారు. నేను ఏమంటున్నానంటే, మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటారు, రాహుల్ గాంధీ కావాలంటారు. రైట్, ఒక్క నిమిషం. పవన్ గారు హైదరాబాద్ నుంచి, పవన్ గారు సంక్షిప్తంగా. హలో, మాట్లాడండి. గుడ్ మార్నింగ్. అయితే ఇప్పుడు మన కేసీఆర్ గారు మాట్లాడింది బానే ఉంది, అందరు మాట్లాడుతుంది బానే ఉంది సార్. ఇప్పుడు మన విఠల్ గారు అంటున్నారు కదా, మన బీజేపీ ఇతను, మేము 9 లక్షలు ఇచ్చాము అనేసి. 9 లక్షలు మాకు మన తెలంగాణకు మనకు రిటర్న్ ఇచ్చింది కాకుండా ఎక్స్ట్రా ఏమి ఇచ్చిందో చెప్తే బాగుంటదండి ప్రజలకు. ఒక విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది 9 లక్షలు ఆడుకున్నామే, ఎవరు నమ్మేటోళ్ళు లేరు, అది నమ్మేటి ఉంటే మీకు 20 స్పీచ్ మీద కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో దీంట్లో ఇప్పుడు అనేక అంశాలు వారిని 3 నెలల్లో మొత్తం ఆగమాగం అవుతుంది. ఆగమం ఏంటంటే, ఒకటి బేసికల్ వారి ఉద్దేశం ఏంటంటే, ఇవాళ మిషన్ భగీరథ మంచినీళ్ళ సమస్య చాలా చోట్ల వస్తూ ఉంది, ఫార్ ఆఫ్ ప్లేసెస్లో, ప్రధాన నగరాలు ఇప్పటివరకు కాకున్నా కానీ. మరోవైపు రిజర్వాయర్లలో నీళ్ళు లేని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం సాగునీటి తాగునీటి సమీక్ష లేదు, బయట నుంచి వస్తూ ఉన్నాయి. చాలా చోట్ల పంటలు ఎండిపోతూ ఉన్నాయని చెప్పేసి, ఈ సాగర్ కింద కానీ మిగతా చోట్ల నీళ్ళు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఇవి జరిగిన వాస్తవాలే సాక్షిలో కూడా చూపించారు. దాన్ని వారు ప్రశ్నించినారు, 3 నెలల్లో మీరు గవర్నెన్స్ని సరిగ్గా నిర్వహించకుండా ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుందనే విషయాన్ని ఆయన కోటీశ్వరులు ఆయన పని అని చెప్తారు కదా, వాళ్ళ పని వాళ్ళు చేయాలి కదండి, కానీ వాస్తవాలు మేము చెప్పాము. రెండవది, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, మాకు కాంగ్రెస్కే బీజేపీ పోటీ ఉంటుంది అంటాడు, బీజేపీ వాళ్ళు మాకు కాంగ్రెస్ పోటీ ఉంటుంది అంటారు. తిట్టేది రోజు కేసీఆర్ గారు తిడతారు. మరి మా పోటీ లేకపోతే, మేము పోటీలు లేకపోతే మమ్మల్ని తిడతారు, పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, విఠల్ గారికి నేను గుర్తు తెలుసుకున్నా అన్న, 2014లో
నరేంద్ర మోదీ గారి ప్రబంధనం వచ్చింది, ఆ రోజు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో మోదీని వద్దనుకున్నారా, ఇక్కడ నాయకులను వద్దనుకున్నారా? 2019లో మరింత ద్విగుణీకృతమైనటువంటి సపోర్ట్ నరేంద్ర మోదీ గారికి దొరికింది దేశంలో. ఈడ కూడా సరే ఎందుకు వచ్చినాయో, ఒక 4 సీట్లు మీకు వచ్చినాయి, ఈడ 17 సీట్లు ఉంటే, మాకే మెజారిటీ 9 సీట్లు వచ్చినాయి. ఇవాళ 2024లో మోదీ గారిది మరింత ప్రభ వెలిగిపోతుందని మీరు చెప్తున్నారు కదా, మీరు 12 సీట్లు అని చెప్తున్నారు కదా. జాతీయ స్థాయిలో మీకు అనుకూలం ఉన్నటువంటి మీడియా సంస్థలు చూస్తే కూడా 3 సీట్లు దాటలేదు. మీరు మూడే ఇక్కడ మీకు లోయర్ సైడ్ మీకు మాకు వాళ్ళు 2 నుంచి చెప్పండి. నేను చెప్తా, అడిగి వస్తున్నా, నాకేం బాధలే, మేము చాలా క్లియర్ ఉన్నాము. నేనున్నా, మేము 9 సీట్లు మేము గెలిపించుకున్న వాటిని 100% రిటర్న్ చేసే ప్రయత్నం చేస్తాం. వీ విల్ బీ సమ్వేర్ బిట్వీన్ 5 అండ్ 6 అనేది మా యొక్క ఆలోచన విధానం. ఎందుకనే లెక్క మాకు ఒకటి ఉంది, ఎందుకంటే మాకు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు 37.5% ఓట్ల ఈ రాష్ట్రంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం నుంచి పార్లమెంటులో తెలంగాణ కోసం కొట్లాడే పరిస్థితి రేపొద్దున బీఆర్ఎస్ వైపు నుంచే ఉంటుందనే ఉద్దేశం ఎందుకు ఉంది? కాంగ్రెస్ అధికారంలో ఉండబట్టి పార్లమెంట్ సీట్లకి వాళ్ళకి అడ్వాంటేజ్ రావచ్చు, ఉంటే ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పెద్దపల్లి ఉంది, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, మహిబాద్ ఉంది, మొత్తం వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఖమ్మంలో వాళ్ళ ఎమ్మెల్యే, ఈ రకంగా కొంత అడ్వాంటేజ్ ఉంటే ఉండొచ్చు. కానీ రెండే విషయాలు నేను చెప్పదలుచుకున్నా, ఒకటి బీజేపీ ఎంపీలు 4 ఉన్నా 4 రూపాయలు తీసుకురాలేకపోయినారు ఇక్కడికి. కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్లీజ్ నేను మాట్లాడే మధ్యలో చేయద్దు. మీరు అక్కడ 4 ప్రశ్నలు అడగలేదు తెలంగాణ కోసము. తెలంగాణ కోసం అడిగిన ప్రశ్నలు అడిగినా, 4 రూపాయలు తీసుకొచ్చినా కొట్లాడినా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే చేశారు కాబట్టి ఆ విశ్వాసం ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తాం. మీరు 4 నాయకులు పోయారని, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని మీరేమి టమ్ముకులు కొట్టినా, ఇవాళ బీజేపీ పరిస్థితి ఏంటండి? బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇంట్లో ముందు రుతున్నారు రోజు పొద్దున్న లేచి. ఎవరు? ఓ దగ్గర లక్ష్మణ్ గారు, ఓ దగ్గర ఎవరు వస్తారా మా పార్టీలో టికెట్ ఇస్తామని సిద్ధాంతం అని తమాషాలు చెప్పబోకన్నాను. సిద్ధాంతం అరుణ్ రమేష్ కి ఇప్పుడు ఇప్పటికే అన్న పరిచయం వినాలే. విఠల్ గారు వినండి, విషయాలు కష్టంగా ఉంటాయి. విఠల్ గారు అరుణ్ రమేష్ కు టికెట్ ఇస్తారన్నారు రమేష్, నాకేం వ్యక్తిగత మిత్రులైన రాత్రి రాత్రి సిద్ధాంతం మొత్తం పూసుకునే వచ్చింది. సిద్ధాంతం అంటే ఒక రాత్రి డ్రెస్ మార్చుకుంటూ వచ్చేది సిద్ధాంతం. లేకపోతే పొద్దుగంటి రాములు గారి అబ్బాయికి, బీబీ పాటిల్కి, ఇంకోళ్ళకి బీఆర్ నుంచి పోయిన వాళ్ళందరికీ రాత్రి రాత్రి పూస్తే సిద్ధాంతం వస్తుందా? నేనేమంటున్నా, టికెట్లు ఇచ్చామండి, వేరే పాటి నుంచి వచ్చారు, మాకు అవసరం ఉందని చెప్పా, తప్పులేదు. ఇక సిద్ధాంతం లాంటి తమాషాలు చెప్పకండి. ఇంకొక మాట ఇప్పుడు ఎవరైనా ఎవరైనా అడుగుతున్నారు నాగేంద్ర టచ్ లోకి వచ్చాడని. నేనేమంటున్నా, ఎవరెవరికైనా పోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి, దాని గురించి నేను పోయినప్పుడే తెలుస్తుంది మనకి, పోయిన దానికి ఎన్నే ఉంటున్నారు. ఇప్పుడు పట్నం మహేందర్ రెడ్డి గారు 3 రోజుల ముందు మా దగ్గర మీటింగ్లో మంత్రి కూడా పైగా తెలంగాణ భవన్లో 3వ రోజు ఆయన కలిశారు. ఇప్పటికే ఆయన జాయిన్ కాలే, కండవ కప్పుకోలే, వారి భార్య వెళ్ళారు. నేనేమంటున్నాను, ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ విల్ స్టే, పార్టీ ఉంటుంది. 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన బీఫామ్ మీద ఆయన బొమ్మ పెట్టుకొని గెలిచారు. నేనేమంటున్నా, వాళ్ళలో ఎవరైనా పోయారనుకోండి, పోతారనే ఉద్దేశం. మొన్న తెల్ల వెంకట్రావు గారి గురించి కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, ముఖ్యమంత్రిని కలిశారు, వారు వెళ్ళాడు జాయిన్ అయిందని తప్పులేదు. జాయిన్ అయిన దానికి నేను మాట్లాడను. 26 మంది కాంగ్రెస్ పోతారని ఒక ప్రచారం, పోతారో పోరో మీ ఆశది ఉంది. నేనేమంటున్నా, ఏదున్నా బీఆర్ఎస్ విల్ కంటిన్యూ టు ఫైట్ ఫర్ తెలంగాణ, నిలబడగలుగుతుంది, నిలబడగలుగుతుంది. ఈ 5 ఏళ్లలో వాళ్ళు నిజంగానే గేట్లు ఎత్తేసి ఖాళీ చేసి కాంగ్రెస్ పార్టీకి మేము ఎత్తలేదా? అంతే, 5 ఎమ్మెల్యేలు ఉంటే మళ్ళీ ప్రజలు పోతే వాళ్ళకు ఇచ్చారు కదా. కానీ ఈ రియలైజేషన్ మాత్రం బాగుందండి. పబ్లిక్ లో ఉన్న విషయాన్ని నేను చెప్పిన, దీంట్లో ఉన్న రియలైజేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళు కొంతమంది మా దగ్గరకు వచ్చారు, 5 ఆరుగురు మిగిలారు, వాళ్ళు పోయి కొట్లాడితే ప్రజలు వాళ్ళు కూడా ఓట్లేసారు. తెలంగాణ ఎట్లా ఎట్లా ఒకటిసారి ఇక్కడ మనం ఏదో గొంగడి కప్పుకొని వేరేలా మాడుకుంటే అవసరం లే. ఎవరైనా పోయిన వాళ్ళు ఉంటే పోతారు. ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీలు పోయారు, వాళ్ళు టికెట్లు ఇచ్చారు, ఆడున్న సిద్ధాంతం అని చెప్పి 40 ఏళ్ళు కోసుకున్న వాళ్ళందరూ మూలో పెట్టారు. దానికి ఏం చేస్తాం? చెప్పబాకుండా నేను మొత్తం పూసుకున్న తర్వాత రక్తంలో తిరిగిన తర్వాత చెప్పబాకని చెప్తున్నా కదా, ఒక్కటే ముచ్చట. ఇక్కడ అండం కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రం యొక్క సమస్యలను రేపొద్దున పార్లమెంట్ లో ప్రస్తావించగలిగే పూర్తి స్థాయి నైతికత బాధ్యత చేయలేరా? మాకుందని నేను చెప్తున్నాను. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు కోట్లు ఇస్తారండి, గతంలో వాళ్ళు చేయలే. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రశ్నలు వేసినా కానీ కేసీఆర్ గారు అవినీతి చేశాడా, కాళేశ్వరంలో డబ్బులు తీసుకున్నాడా అని అడిగారు. ఉత్తమ్ రెడ్డి గారు అదే అడిగారు. తెలంగాణ విభజన చట్టంలో అంశాల కోసం ఒక్కనాడైనా రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ రెడ్డి గారు కానీ పార్లమెంట్లో ఒక మాట అడిగారా? పోని కిషన్ రెడ్డి గారు అడిగారా? ఇప్పుడు అడగగలిగేది మేమే. బీజేపీ నుంచి ఎంతమంది పోయినా నోరు మూసుకొని కూర్చోవాల్సిందే, కాంగ్రెస్ వాళ్ళు గట్టిగంటే ఊడిపిస్తున్న భయపడాల్సిందే. ఇప్పుడు మళ్ళొకసారి పూర్తి స్థాయిలో
కొట్లాడగలిగేది మేమే ఆ విషయం చెప్పదలుచుకున్నా నేను, అది ప్రజలు వదిలేద్దాం ఎవరు కొట్లేస్తారు. శంకరయ్య గారు హైదరాబాద్ నుంచి. శంకరయ్య గారు, శంకరయ్య గారు హలో. రైట్, ఫైనల్గా మన దయాకర్ గారు చెప్పండి. 3 నెలలు లేకపోతే ఆగవాగం చేస్తారు తెలంగాణని, చాలా బాధపడ్డారు కేసీఆర్ గారు, మీరేం సమాధానం ఇస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కుర్చీ మీద అందరినీ లైట్లు వేసేటోళ్ళను, నీళ్లు పెట్టేటోళ్ళను, లేకపోతే పెన్షన్లు ఇచ్చేటోళ్ళను ఇట్లా పెట్టుకొని ఆయన ఓడిపోగానే అందరిని గుంజుకుపోయింది ఆయన సార్. అది నాకు అర్థం కాదు. ఎప్పుడు ఆ సిస్టమ్ అనేది నడుస్తూనే ఉంది. పవర్ కన్జంప్షన్ చూడండి, వాటర్ చూడండి, ఎంత వాళ్ళ యొక్క భ్రమలు అవన్నీ కూడా దాన్ని నమ్మింపజేసే ప్రయత్నం. కానీ మేము మాత్రం మన దయాకర్ భాయ్ అట్లా ఉంటే వారు మన ప్రభుత్వము కేసీఆర్ గారితో సహా అందరూ మా వాళ్ళే. చాలా గ్రామాల్లో నీళ్లు రావట్లేదు, పంటలకు నీళ్లు రావట్లేదు, పంటలు ఎండిపోతున్నాయి, పట్టించుకోమని అడిగాం. రెస్పాన్సిబిలిటీ కాకుండా ప్రిన్సిపల్ అపోజిషన్ పార్టీ టు ఆస్క్ యూ టు డిమాండ్ యూ రైట్ టు గివ్ ది వాటర్ టు ఫీల్డ్స్, నీళ్లు ఇవ్వండి, గ్రామాలు ఎండిపోతున్నాయి, మళ్ళీ బోర్లు వేసుకునే పరిస్థితి వచ్చింది, ఆత్మహత్యలు మొదలైనాయి, దయచేసి వాటిని కాపాడండి. దయాకర్ గారు, విఠల్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.